హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్మాన్ 2231. ఎలా ఉన్నారండి అందరూ? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అందరికీ యూజ్ అయ్యే వ్లాగే అనండి. 100% అయితే వ్లాగ్ అయితే ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి అందరూ జాబ్లు చేయాలి, పొద్దున్న లేస్తేనే బయటికి వెళ్ళాలి, ఏదో వర్క్ మీద బయటికి వెళ్తూనే ఉంటారు. కాబట్టి మనము బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లా అంటే అట్లా వెళ్తే మనకి చూసే వాళ్ళు అంత విలువ ఇవ్వరు. ఎందుకంటే మనం వేసుకునే బట్టలు బట్టి మనకు విలువ కూడా ఉంటుంది. కాబట్టి మనం ప్రజెంట్ అయితే ఐరన్ ఎలా చేసుకోవాలి చాలామందికి తెలియదు కదండి. ఇట్లా ఇంత చిన్న ట్రిక్ అయితే ఫాలో అయితే మనము వితిన్ 1 అవర్లో అయితే మనం ఆ షర్ట్ ఎలా ఐరన్ చేయాలి, ఐరన్ మడత ఎలా వేసుకోవాలి, మడత అనేది ఎలా వేసుకోవాలి అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే లోపల సైడ్ అయితే మొత్తము ఒకసారి అయితే ఐరన్ చేసుకోవాలి బ్యాక్ సైడ్. తర్వాత వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ సైడ్ అయితే అలాగే ఐరన్ చేసుకోవాలి మొత్తము, హ్యాండ్స్, షోల్డర్స్ దగ్గర మొత్తం షర్ట్ అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే ఒకసారి అయితే ఐరన్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గుండీలు అయితే పెట్టేసుకొని ఇలా ఫ్రంట్ ఒకసారి గుండీలు పెట్టక ముందు ఒకసారి గుండీలు పెట్టిన తర్వాత ఒకసారి ఇట్లా ఫ్రంట్ టు బ్యాక్ అయితే ఐరన్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా నీట్గా అనుకుంటూ అయితే ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎలా ఫోల్డ్ చేస్తాననేది చూడండి. ఇట్లా వేస్తే రాంగ్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను 2 సైడ్స్ ఇట్లా పట్టుకొని ఫింగర్స్ అయితే పెట్టుకుంటున్నాను. 4 ఫింగర్స్, ఓకే, 8 ఫింగర్స్ ఇవైతే నేను మడత పెట్టేసుకున్నాను. ఒకసారి అయితే ఐరన్ అయితే చేసేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇట్లా ఓకే, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే హ్యాండ్ పెట్టేసుకొని ఇట్లా అయితే చేసేసుకోవాలి, మడత పెట్టేసుకోవాలి. సేమ్ ఇట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలా కనుక మీరు చేసినారంటే వితిన్ 1 అవర్ కాదు, 1/2 అవర్లో అయితే ఐరన్ చేయడానికి అస్సలు రాని వాళ్ళు కూడా ఐరన్ మడత అయితే వేసేస్తారనమాట. ఇస్త్రీ మడత అయితే వేసేస్తారు. షర్ట్ అయితే చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్. మనము బయట డబ్బులు ఇచ్చి చేపించుకోవడం కన్నా మన చేతులతో మనం చేసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డ్ చేస్తాను. ఓకే, మనకు ఐరన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇట్లా చేసుకున్న తర్వాత ఇంకోసారి అయితే ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తిప్పేసి చూసారు కదా ఎంత చిన్న ప్రాసెస్, ఎంత కరెక్ట్గా వచ్చిందో కదండి. నాకు నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటానండి, పిల్లలవి, పెద్దలవి, అదే పిల్లలవి, మా నావి, మా హస్బెండ్వి, ఆల్మోస్ట్ నేను అన్నీ ఇంట్లోనే చేస్తాను. బయటికి ఒక్కటి కూడా ఇవ్వనండి నేను చేయడానికి. చాలా చిన్న ప్రాసెస్ అండి, ఒక చిన్న టిప్ ఫాలో అయితే చాలు, 100% కరెక్ట్గా అయితే వస్తుంది. నేను ఇంతకుముందు ఫింగర్స్ అయితే పెట్టి చూపించాను కదా, అలా అయితే చేసుకోండి మీరు. ఓకేనా, 100% కరెక్ట్గా అయితే వస్తుంది. అసలు ఐరన్ రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అయితే ఐరన్ మడత అయితే వేయగలరు, ఐరన్ అయితే చేయగలరు. షర్ట్ అయితే ఇలా అయితే మడత పెట్టగలరు అనమాట. అలా కంటే చాలా 100%, 100 to 200% అయితే వస్తుంది. ఇప్పుడు టీషర్ట్ బాబుది టీషర్ట్ ఎలా చేయాలి, పెద్దవాళ్ళది చిన్నవాళ్ళది సేమ్ అండి. ఇట్లా బ్యాక్ సైడ్ అయితే ఒకసారి అయితే ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత సేమ్ ఉంటుందండి, పెద్దవాళ్ళ టీషర్ట్స్ అయినా చిన్నవాళ్ళ టీషర్ట్స్ అయినా సేమ్ మడతలే ఉంటాయి అన్నమాట. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగానే పెద్దవి కూడా చేసేసుకోండి. ఇలాగే అయితే మడత అనేది కరెక్ట్గా అయితే వస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఒకసారి అయితే ఐరన్ చేసేసుకుంటున్నాను.
ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. త్రీ ఫింగర్స్ అటు సైడ్ వచ్చేసి ఫోర్ ఫింగర్స్ అన్నమాట. ఇట్లా వేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఎప్పుడైనా కానీ బ్యాక్ సైడ్ నుంచే మడత అనేది పెట్టాలండి. మనకి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ నుంచి అంత లుక్ అయితే. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇష్మార్ట్ వెంటూ.